మరొక అంశం చూద్దాం ఏపీ అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యులు తెలిపారు క్రిటికల్ కేర్ యూనిట్ లో అవినాష్ తల్లికి చికిత్స అందిస్తున్నామన్నారు మరికొన్ని రోజులు ఐసీయూ లోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు ఆమెకి వాంతులు అవుతున్నాయని బీపీ ఇంకా తక్కువగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు మరోవైపు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆసుపత్రి పరిసర ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు హాస్పిటల్ ముందు వైసీపీ నాయకులు బయటాయించి ఆందోళన చేస్తున్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు అవినాష్ రెడ్డికి మద్దతుగా హాస్పిటల్ ముందు బయటాయించారు ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యులు తెలిపారు క్రిటికల్ కేర్ యూనిట్ లో అవినాష్ తల్లికి చికిత్స అందిస్తున్నామన్నారు మరికొన్ని రోజులు ఐసీయూ లోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు ఆమెకి వాంతులు అవుతున్నాయని బీపీ ఇంకా తక్కువగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు మరోవైపు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆసుపత్రి పరిసర ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు హాస్పిటల్ ముందు వైసీపీ నాయకులు బయటాయించి ఆందోళన చేస్తున్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు అవినాష్ రెడ్డికి మద్దతుగా హాస్పిటల్ ముందు బయటాయించారు రైట్ కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది థాంక్యూ ఏదైతే మనం చూసుకుంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి గారి హెల్త్ బులెటిన్ మన హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఒకసారి ప్రెస్ నోట్ చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి లక్ష్మీ గారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అలాగే ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయో రికార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్ట్ అటాక్ గా పూర్తి స్థాయిలో ఉందని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఆమె యాంజిగ్రామ్ డబుల్ నాళల్లో వ్యాధితో కూడా పూర్తి స్థాయిలో బాధపడుతుందని చెప్పారు అలాగే అక్కడ ఉన్నటువంటి బృందుల పర్యవేక్షణలోనే సిసిలో ఉన్నారని ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని ఆమె ఐనోట్రిక్ సపోర్ట్ లో ఉందని ప్రస్తుతం ఆమెకు వాంతులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు 2 సార్లు వచ్చాయని ఆమె నోటి నిండా ఏమీ తీసుకోవడం లేదని ఆ హెల్త్ బులెటిన్ లో చెప్పడం జరిగింది అలాగే ఇలాగే వాంతులు కొనసాగితే గనక మేము అల్ట్రాసౌండ్ అలాగే ఉదరం మెదడు యొక్క ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నామని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆ ప్రెస్ నోట్ సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఆమెకు బీపీ తక్కువ ఉన్నందునే ఆమెకు మరికొన్ని రోజుల పాటు కూడా ఐసీయూలోనే ఉండవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే గనక ఈ రోజు రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్ లో చూసుకుంటే గనక ఆమెకు గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో పూర్తి స్థాయిలో బాధపడుతుంది అలాగే హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా సరే ఆమెకు ట్రీట్మెంట్ ఇంకా చాలా అవసరం అని చెప్తున్నారు అయితే బీపీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ ఉన్నందువల్లనే ఆమె ఇప్పటికీ ఐసీయూలోనే పెట్టాలని అక్కడ డాక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా చూసుకుంటే గనక ఇంకా కొన్ని రోజులు కూడా ఆమె ఐసీయూలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి అక్కడ డాక్టర్ చెప్తున్న పరిస్థితి అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ ని దృష్టిలో పెట్టుకుని సిబిఐ అధికారులు కన్సిడర్ చేసే అవకాశం ఏమైనా ఉందా అరెస్ట్ ని వాయిదా వేసే అవకాశం ఉందా
ప్రస్తుతానికి మనం చూసుకుంటే గనక ఇప్పటికే ఏదైతే ఉదయం 4:30 గంటలకు వచ్చినటువంటి సిబిఐ అధికారులు మొత్తంగా ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి ఆమె హెల్త్ బిల్డ్ ఆమె హెల్త్ సంబంధించి ఎలా ఉంటే ఏంటి కండిషన్ అనేది దాని కూడా మొత్తంగా వాళ్ళు డేటా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 1:30 గంట పాటు కూడా హాస్పిటల్లో సిబిఐకి సంబంధించినటువంటి 5 సభ్యులతో పాటు పోయినటువంటి వాళ్ళు కూడా విశ్వభారతి హాస్పిటల్కి వెళ్ళి దాదాపుగా 1:30 గంట పాటు కూడా ఆమెకు సంబంధించిన డేటాను అలాగే ఈసీజీ అలాగే మెదడు సంబంధించి అలాగే ఛాతీకి సంబంధించినటువంటి ఈసీజీలు ఎక్స్రేలు టోటల్ గా ఈ డేటాలంతా పూర్తి వాళ్ళు మొత్తం కలెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ వాళ్ళు కర్నూలులో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ లో కూడా మొత్తం 2 బృందాలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఢిల్లీ నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి దాని ప్రకారమే నడుచుకునేందుకు కూడా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ హెల్త్ బులెటిన్ సంబంధించి అవినాష్ రెడ్డికి మరోసారి టైం ఇస్తారా లేదా అనే దానిపైన కూడా వెయిట్ చేస్తారు. అయితే ప్రధానంగా సిబిఐ అధికారులు ఒకటే అంటున్నారు, ఇంత హెల్త్ కండిషన్ లో చూసుకుంటే కనుక బాగాలేదు, అలాంటిది ఇలా చిన్న హాస్పిటల్ లో చేర్పించడం ఏంటి, హైదరాబాద్ లో ఉన్నటువంటి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించవచ్చు కదా అని చెప్పి వాళ్ళైతే ఊహాగానాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక కర్నూలులో ఇప్పటికే చూసుకుంటే కనుక విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయత్రి ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక పోలీస్ బలగాలతో కూడా పూర్తి స్థాయిలో అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే విశ్వభారతి హాస్పిటల్ ముందు కూడా దాదాపు వైకాపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే అక్కడ బైఠాయించడం జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ ఆపాలని చెప్పి వాళ్ళందరూ కూడా బైఠాయించడం జరిగింది. అయితే ఇప్పటికే దాంట్లో చూసుకుంటే కనుక పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి అలాగే కర్నూలు చెందినటువంటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అలాగే కొడమూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే సుధాకర్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఏదైతే అవినాష్ రెడ్డికి మద్దతుగా వీళ్ళందరూ కూడా హాస్పిటల్ ముందు బైఠాయించారు. అయితే వీళ్ళు మొత్తంగా చూసుకుంటే ఏదైతే సిబిఐ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి అక్కడ తిరుగుతున్నారు దాని నేపథ్యంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమ అరెస్టును కూడా ఆపాలని ఆ తల్లి అలా ఐసీయూలో పడుకో అంటే ఎలా అరెస్ట్ చేస్తారని కూడా వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా సరే దాదాపుగా 11:30 టైంలో కూడా ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలతో కూడా సిబిఐ అధికారులు మరోసారి ఒక ముందడుగేస్తారని చెప్పుకోవచ్చు. మరొకైతే కనుక ఇప్పుడు కర్నూలు పట్టణంలో మొత్తం కూడా హైలైట్ ప్రకటించారు. మొత్తం ఏదైతే విశ్వభారతి హాస్పిటల్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆధీనం తీసుకున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ప్రొటెక్షన్ మాకు సరిపోదని చెప్పి సిబిఐ అధికారులు సెంట్రల్ కోర్టు కూడా లేఖ రాశారని మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళు వచ్చేందుకు కూడా టైం పడుతుంది. ఏదేమైనా సరే మరి ఒక 11:30 వరకు మనం వెయిట్ చేస్తే కనుక ఈ కేసుకు సంబంధించి మొత్తం పొలిటికల్ డ్రామాకు సంబంధించి తెరపడుతుందని మనం చెప్పుకోవచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ సుదీప్.